పెద్దపల్లి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ఈరోజు అట్టహాసంగా నామినేషన్ వేశారు. తన యొక్క అనుచరులు, అభిమానులు మరియు ప్రజలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. మరి మీకు అందరికీ తెలుసు, సోమారు సత్యనారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఎలా జరిగినాయి. ఎంత శాంతియుత వాతావరణం ఉండే మరియు ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండే ఆ పీరియడ్లోనే భూముల రేట్లు పెరిగినాయి, కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అభివృద్ధి జరిగింది. దాంతోపాటుగా సివిల్ వర్క్స్ కూడా పెద్ద ఎత్తున చేయగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినా కనుకనే అభివృద్ధి వచ్చింది. మరి అంతకుముందు ఒక్క సిమెంట్ రోడ్ లేకుండా కానీ 80% సిమెంట్ రోడ్ చేసినాం. మంచినీటి సౌకర్యం లేకుంటే మంచినీళ్ళు తీసుకొచ్చినాం, 24 గంటలు మరి మంచినీళ్ళు ఇచ్చినాం. ఎండాకాలం గోదావరి ఎండిపోతే కూడా గోదావరిలో బోర్లేసి మరి ఎవరికి ఇబ్బంది కాకుండా నీళ్ళు అందించినాం. ఈ రకంగా హైదరాబాద్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది అంటేనే అది రామగుండంలో వచ్చింది. అట్లాగే అన్ని రకాలుగా మరి ఎప్పటికప్పుడు ఏం అవసరం ఉంటుంది రామగుండంకు స్టడీ చేసి దానికి తగినట్టుగా ఫండ్స్ చేసి ముందు తీసుకున్న వ్యక్తి సోమారు సత్యనారాయణ. మరి ఇవాళ మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఒక చదువుకున్నవాడు, నిధులు తెచ్చే సత్తా ఉన్నవాడు, నిజాయితీగా పనిచేసేవాడు, అదేవిధంగా తెచ్చిన నిధులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేవాడు, అధికారులందరినీ కంట్రోల్ చేసి అధికారులకు గైడ్ చేసి అధికారులు పని చేపించే శక్తి ఉన్నవాడు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత పెద్ద అధికారులైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా మాట్లాడి ఒప్పించి పని చేపించుకునే సత్తా ఉన్నవాడు, మీ అందరికీ కలుపుగలిగా ఉండేవాడు, ఎప్పుడైనా కలవగలిగేవాడు అటువంటి వ్యక్తి సోమారు సత్యనారాయణ. మీకు అందరికీ తెలుసు, అందుకని ఏ రాజకీయాలతోటి పరిగెత్తకండి. మీరు కాంగ్రెస్ పార్టీ కాల్సిన కొంత పరిగెత్తున్నారు, టీఆర్ఎస్ గెలిచిన కొంతపల్లి పరిగెత్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఓ గవర్నమెంట్ వస్తే ఇంకో పని తను పనిచేయలేడు, ఇంకో గవర్నమెంట్ వస్తే ఈయన పనిచేయలేడు. కానీ సోమారం సత్యనారాయణ ఏ గవర్నమెంట్ వచ్చినా పని పూర్తిగా చేపించుకున్న సత్తా సోమారం సత్యనారాయణ దగ్గర ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అందరూ మినిస్టర్లు మినిస్టర్ కూడా సోమారం సత్యనారాయణ మిత్రులే ఉంటారు. కనుక మీకు సోమారం సత్యనారాయణ కోడేయడం వల్ల ఈ గ్రామానికి లాభం జరుగుతుంది. కనుక తప్పకుండా మీరు ఓటేయండి. సోమారం సత్యనారాయణ ఎప్పుడు కూడా ఎటువంటి లంచాలకు ముందు పోలే, డబ్బు సంపాదన పోలే, రాత్రి పగలు ప్రజల కోసం పనిచేస్తాం. ఇవాళ డబ్బు దాంచుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు దాంపించిన పార్టీలు ఉన్నాయి, డబ్బు దాంచిన వ్యక్తులు ఉన్నారు, అడ్డగోలు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎంత డబ్బు అంతా అంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బు తీసుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే అదంతా మన డబ్బే, మన ట్యాక్స్ ద్వారా పోయింది. సోమారం సత్యనారాయణ డబ్బులు ఇచ్చేవాడు కాదు, డబ్బులు తీసుకునేవాడు కాదు. సోమారం సత్యనారాయణ అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న నమ్మకం ఉంటే, సోమారం సత్యనారాయణ మీకు కలుపుగలుగా ఉండే వ్యక్తి అయితే తప్పకుండా ఓటేయండి. మొత్తం